హుజూరాబాద్ ప్రజలకి వినమ్రంగా మీ బిడ్డగా ఈటల రాజేంద్రగా చెప్పే అంశం ఏంటంటే ఇప్పటికే కేసీఆర్ గారు హుజూరాబాద్ ప్రజల మీద కక్షపట్టి మీ బిడ్డ అయినటువంటి నా మీద కక్షపట్టి 2018లోనే ఓడగొట్టే ప్రయత్నం చేసి నాకు వ్యతిరేకంగా నిలబడ్డ వాళ్లకు డబ్బులు ఇచ్చిండ్రు నా ఇండ్ల మీద పోలీసులతో రైడింగ్ చేయించిండ్రు కొంతమందికి డబ్బులు ఇచ్చి నా మీద కరపత్రాలు వేయించి పోస్టర్లు వేయించి కంప్లైంట్ చేయించి నా క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నం చేసిండు అయినా మీ ఆశీర్వాదంతో ఆనాడు గెలిచిన మొన్న రాజీనామా చేసిన తర్వాత కనీ విని ఎరగని పద్ధతులలో అక్రమంగా సంపాదించిన 100 కోట్ల రూపాయలు మద్యం ఏరులై పారించి ప్రతి కుటుంబాన్ని కౌన్సిలింగ్ చేసి మఫ్టీలో ఉన్న పోలీసులతో బెదిరించి ఎంత అల్లకలను సృష్టించినా జడవకుండా బెదరకుండా ధర్మాన్ని కాపాడాలని ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలని మా బిడ్డని గెలిపించుకోవాలని ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడే ప్రజలు హుజూరాబాద్ వైపు ఎదురు చూస్తున్నారు వాళ్ళ గౌరవాన్ని నిలపాలని చెప్పి మీరు గొప్ప గెలిపించి పంపించారు ఇవాళ గెలిచిన తర్వాత కనీసం ఎమ్మెల్యే అనే గుర్తింపు ఇవ్వకపోవచ్చుగాక ఎమ్మెల్యేగా గౌరవం లేదు గుర్తింపు లేవు బాధ్యతలు లేవు చివరికి తెలంగాణ ప్రజల పక్షాన ఏదైనా సమస్య లేవనెత్తాలి అసెంబ్లీలో మాట్లాడదామంటే అసెంబ్లీ నుంచి కూడా గెంటేసిండు హుజూరాబాద్ ప్రజానీకం గెలిపించినప్పటికీ నన్ను సభకు పంపించినప్పటికీ మీరు గెలిపిస్తే నేను తీసుకుంటాను లోపలికి అని చెప్పి ప్రజాభిప్రాయాన్ని మొత్తం కాళ్ళరాచి నన్ను బయటికి సస్పెండ్ చేసే విషయం మీకు తెలుసు ఇవాళ నేను మీ బిడ్డగా మీ ఆశీర్వాదంతో కేసీఆర్ దుర్మార్గాలని కేసీఆర్ కుట్రలని కేసీఆర్ నియంత్రిత ప్రభుత్వాన్ని ఓడగొట్టాలని మీరిచ్చిన ధైర్యంతో నేను ముందుకు పోతూ ఉంటే నా మీద ఎన్ని రకాల కుట్రలు చేస్తున్నారో మీరు చూస్తూ ఉన్నారు చివరికి ప్రశాంతమైన హుజూరాబాద్ గడ్డ మీద ప్రజల మధ్య చిచ్చు పెట్టించి ఇవాళ ఆనాడు మానుకోట మహబాద్లో తెలంగాణ ఉద్యమ కాళ్ళ మీద రాళ్ళు వేయించి జిప్పులు తీయించి అవమానపరిచినటువంటి సైకోలను పట్టుకొని ఎమ్మెల్సీగా మన మీద రుద్ది ఆ సైకోతో ఇవాళ రకరకాల చిల్లర పనులు ఏం చేస్తున్నాడో హుజూరాబాద్ ప్రజలకు మీకు తెలుసు ఇవాళ ప్రగతి భవన్ కేంద్రంగా ముఖ్యమంత్రి ఆలోచనలో భాగంగానే ఇవాళ హుజూరాబాద్లో ఈ అల్లకల్లను సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఇవాళ మనం ఈ నీచపు కుట్రలని ఈ కేసీఆర్ ఎత్తులని తిప్పి కొట్టవలసిన అక్కడ ఉన్నది ఇవాళ కేసీఆర్ ఇలా ఉంటాడు పోతాడు కేసీఆర్ బానిసలు ఇవాళ పదవులలో ఉండి ఆ సైకోలో మనమే దాడి చేయించే ప్రయత్నం చేస్తారు వాళ్ళు ఉంటారు పోతారు కానీ ప్రజలు మాత్రం శాశ్వతం హుజూరాబాద్ గడ్డ మీద ఏనాడు కూడా ఎక్కడ గింత అల్లరి లేకుండా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండేటువంటి గొప్ప భాగ్యం 20 ఏళ్ళుగా మనకు దక్కింది దీన్ని చూసి ఓర్వలేని కేసీఆర్ ఇవాళ మన మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు మీరు అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నాను నేను ఒకటే అంటే దమ్ముంటే నేను ఎన్ని సమస్యలు అయితే లేవనెత్తుతున్నానో ఆ సమస్యల మీద మీరు మాట్లాడండి తప్ప మీకు ఆ దమ్ము లేదు మీకు ఆ ధైర్యం లేదు మీరు రెండల లెక్క మీరు ఇలా సికండిలాగా దొడిదారణ యుద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నారు మీకు దమ్ముంటే నేరుగా యుద్ధం చేసే ప్రయత్నం చేయి నేను ఛాలెంజ్ చేసిన నీ గజ్వెల్లో కొట్లాడదామా నా హుజూరాబాద్కి వస్తావా కొట్లాడదామా అని చెప్పి చేసిన మీకు దమ్ముంటే దాని మీద స్వీకరించి రావాలి తప్ప ఇట్లాంటి చిల్లర మల్లర ఈ అల్లకల్లను సృష్టించే ప్రయత్నం చేస్తే ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం నా హుజూరాబాద్ ప్రజలకి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజాప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాం వీళ్ళు చేసేటువంటి నీచపు కుట్రలకు మనం భాగం పంచుకోవద్దని మనం దీంట్లో బలి కావకూడదని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా మా కార్యకర్తలు మేము తలుచుకుంటే పొలి మేరల్లాగా తరమగలిగేటువంటి శక్తి ఉండాలం కానీ మాకు ప్రజల సుఖాన్ని ప్రజల శాంతిని ఈ నియోజకవర్గ బాగుని కోరే వాళ్ళం కాబట్టి మేము మాట్లాడి దానికి ఎప్పుడు శ్రీకారం చుట్టాం మేము ప్రశాంతతను కోరుకుంటాం ప్రేమను కోరుకుంటాం ఐక్యతను కోరుకుంటాం నియోజకవర్గ బాగుని కోరుకునే వాళ్ళం కాబట్టి ఈ చిల్లరగాల మాటలు నమ్మి మీరు అనవసరంగా రెచ్చిపోవద్దని చెప్పి నేను మనవి చేస్తున్నాను హుజూరాబాద్ ప్రజలకి వినమ్రంగా
మీ బిడ్డగా ఈటల రాజేంద్ర గారు చెప్పే అంశం ఏంటంటే, ఇప్పటికే కేసీఆర్ గారు హుజూరాబాద్ ప్రజల మీద కక్షపట్టి, మీ బిడ్డ అయినటువంటి నా మీద కక్షపట్టి 2018లోనే ఓడగొట్టే ప్రయత్నం చేసి నాకు వ్యతిరేకంగా నిలబడ్డ వాళ్లకు డబ్బులు ఇచ్చిండ్రు, నా ఇండ్ల మీద పోలీసులతో రైడింగ్ చేయించిండ్రు, కొంతమందికి డబ్బులు ఇచ్చి నా మీద కరపత్రాలు వేయించి పోస్టర్లు వేయించి కంప్లైంట్ చేయించి నా క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నం చేసిండు. అయినా మీ ఆశీర్వాదంతో ఆనాడు గెలిచిన. మొన్న రాజీనామా చేసిన తర్వాత కనీ విని ఎరగని పద్ధతులలో అక్రమంగా సంపాదించిన 100 కోట్ల రూపాయలు మద్యం ఏరులై పారించి ప్రతి కుటుంబాన్ని కౌన్సిలింగ్ చేసి మఫ్టీలో ఉన్న పోలీసులతో బెదిరించి ఎంత అల్లకలను సృష్టించినా జడవకుండా బెదరకుండా ధర్మాన్ని కాపాడాలని, ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలని, మా బిడ్డని గెలిపించుకోవాలని ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడే ప్రజలు హుజూరాబాద్ వైపు ఎదురు చూస్తున్నారు, వాళ్ళ గౌరవాన్ని నిలపాలని చెప్పి మీరు గొప్ప గెలిపించి పంపించారు. ఇవాళ గెలిచిన తర్వాత కనీసం ఎమ్మెల్యే అనే గుర్తింపు ఇవ్వకపోవచ్చుగాక. ఎమ్మెల్యేగా గౌరవం లేదు, గుర్తింపు లేవు, బాధ్యతలు లేవు, చివరికి తెలంగాణ ప్రజల పక్షాన ఏదైనా సమస్యలు ఏమనెత్తాలి, అసెంబ్లీలో మాట్లాడదామంటే అసెంబ్లీ నుంచి కూడా గెంటేసిండు. హుజూరాబాద్ ప్రజానీకం గెలిపించినప్పటికీ, నన్ను సభకు పంపించినప్పటికీ మీరు గెలిపిస్తే నేను తీసుకుంటాను లోపలికి అని చెప్పి ప్రజాభిప్రాయాన్నే మొత్తం కాళ్ళరాచి నన్ను బయటికి సస్పెండ్ చేసే విషయం మీకు తెలుసు. ఇవాళ నేను మీ బిడ్డగా మీ ఆశీర్వాదంతో కేసీఆర్ దుర్మార్గాలని, కేసీఆర్ కుట్రలని, కేసీఆర్ నియంతృత్వ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలని మీరిచ్చిన ధైర్యంతో నేను ముందుకు పోతూ ఉంటే నా మీద ఎన్ని రకాల కుట్రలు చేస్తున్నాడో మీరు చూస్తూ ఉన్నారు. చివరికి ప్రశాంతమైన హుజూరాబాద్ గడ్డ మీద ప్రజల మధ్య చిచ్చు పెట్టించి ఇవాళ ఆనాడు మానుకోట మహబాద్లో తెలంగాణ ఉద్యమ కాళ్ళ మీద రాళ్ళు వేయించి జిప్పులు తీయించి అవమానపరిచినటువంటి సైకోలను పట్టుకొని ఎమ్మెల్సీగా మన మీద రుద్ది ఆ సైకోతో ఇవాళ రకరకాల చిల్లర పనులు ఏం చేస్తున్నాడో హుజూరాబాద్ ప్రజలకు మీకు తెలుసు. ఇవాళ ప్రగతి భవన్ కేంద్రంగా ముఖ్యమంత్రి ఆలోచనలో భాగంగానే ఇవాళ హుజూరాబాద్లో ఈ అల్లకల్లను సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇవాళ మనం ఈ నీచపు కుట్రలని, ఈ కేసీఆర్ ఎత్తులని తిప్పి కొట్టవలసిన అక్కడ ఉన్నది. ఇవాళ కేసీఆర్ ఇలా ఉంటాడు పోతాడు, కేసీఆర్ బానిసలు ఇవాళ పదవులలో ఉండి ఆ సైకోలో మనమే దాడి చేయించే ప్రయత్నం చేస్తారు, వాళ్ళు ఉంటారు పోతారు, కానీ ప్రజలు మాత్రం శాశ్వతం. హుజూరాబాద్ గడ్డ మీద ఏనాడు కూడా ఎక్కడ గింత అల్లరి లేకుండా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండేటువంటి గొప్ప భాగ్యం 20 ఏళ్ళుగా మనకు దక్కింది. దీన్ని చూసి ఓర్వలేని కేసీఆర్ ఇవాళ మన మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు, మీరు అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నాను. నేను ఒకటే అంటున్నా, దమ్ముంటే నేను ఎన్ని సమస్యలు అయితే రేవనెత్తుతున్నానో ఆ సమస్యల మీద మీరు మాట్లాడండి తప్ప మీకు ఆ దమ్ము లేదు, మీకు ఆ ధైర్యం లేదు. మీరు రెండల లెక్క మీరు ఇలా శిఖండిలాగా దొడిదారణ యుద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీకు దమ్ముంటే నేరుగా యుద్ధం చేసే ప్రయత్నం చేయి. నేను ఛాలెంజ్ చేసిన నీ గజ్వెల్లో కొట్లాడదామా, నా హుజూరాబాద్కి వస్తావా కొట్లాడదామా అని చెప్పి చేసిన. మీకు దమ్ముంటే దాని మీద స్వీకరించి రావాలి తప్ప ఇట్లాంటి చిల్లర మల్లర ఈ అల్లకల్లను సృష్టించే ప్రయత్నం చేస్తే ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నా హుజూరాబాద్ ప్రజలకి, హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజాప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాం, వీళ్ళు చేసేటువంటి నీచపు కుట్రలకు మనం భాగం పంచుకోవద్దని, మనం దీంట్లో బలి కావకూడదని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. మా కార్యకర్తలు మేము తలుచుకుంటే పొలి మేరల్లాగా తరమగలిగేటువంటి శక్తి ఉండలేం, కానీ మాకు ప్రజల సుఖాన్ని, ప్రజల శాంతిని ఈ నియోజకవర్గ బాగుని కోరే వాళ్ళం. కాబట్టి మేము మాట్లాడి దానికి ఎప్పుడు శ్రీకారం చుట్టాం. మేము ప్రశాంతతను కోరుకుంటాం, ప్రేమను కోరుకుంటాం, ఐక్యతను కోరుకుంటాం, నియోజకవర్గ బాగుని కోరుకునే వాళ్ళం. కాబట్టి ఈ చిల్లరగాళ్ళ మాటలు నమ్మి మీరు అనవసరంగా రెచ్చిపోవద్దని చెప్పి నేను మనవి చేస్తున్నాను.